తోడులేని గువ్వా బాధలోను నవ్వా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటేవా తోడులేని గువ్వా బాధలోను నవ్వా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటేవా ఓటమి లేకుండా ఆట నువ్వు గెలిచేవా ఓటమి లేకుండా ఆట నువ్వు గెలిచేవా కాంచనమాలా నువ్వు ఇందాక సీన్ లో చాలా బాగా యాక్ట్ చేసావు.
కిల్లర్ మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు మీ ఎక్స్‌ప్రెషన్ లో ఆ టెన్షన్ ఆ ఎమోషన్ పర్ఫెక్ట్ గా క్యారీ చేశారు అనుకో. నాకైతే షూటింగ్ చూస్తున్నట్టు లేదు, డైరెక్ట్ గా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అవును మేడం, మీరు సూపర్ గా చేశారు. ఏంటి బాబాయ్ మీరు కూడా అక్కే అనుకుంటే? నేను నటించాను అంతే, ఏదో ఘనకార్యం చేసినట్టు అలా పొగుడుతున్నారేంటి? అవి పొగడ్తలు కాదమ్మా, నిజాలు. కంచనా, అడగకూడదు కానీ నేను ఒక విషయం అడుగుతానరా, నీ యాక్టింగ్ సీక్రెట్ ఏంటి? చూసే జనం కానీ చేసే మనం కానీ హ్యాపీగా ఉండాలంతే. సినిమా హిట్ కావాలి, అందుకే నేను చేసే వర్క్ని వర్షిప్గా భావిస్తాను. మాలాంటి టెక్నీషియన్స్ రెండు పూట్ల భోంచేస్తున్నారంటే మీలాంటి వాళ్ళ వల్లే కదా మేడం. బాబాయ్ కొంచెం టచ్అప్ చేయండి. హలో, సరేనండి ఒక నిమిషం. కాంచనా, ముంబై యాడ్ ఏజెన్సీ వాళ్ళతో మీటింగ్ ఉందట. అది దేనికక్క? ఫెయిర్నెస్ క్రీమ్కి సంబంధించి వాళ్ళ కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్గా అనుకుంటున్నారట. ఓకే, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చామని చెప్పు. సరేరా. సరేనండి. సెట్లు ఎలా ఉండాలో తెలీదా? నీ నిర్లక్ష్యం వల్ల బంగారం లాంటి కాస్ట్యూమ్ నాశనమైంది. ఇప్పుడు షూటింగ్ ఎలా చేయాలి? ఏ పని చెప్పినా సరిగ్గా చేయడం చేత కాదు. ఊపుకుంటూ లొకేషన్కి వచ్చేస్తారు, కొంచెం కూడా బాధ్యత ఉండదు. అక్క ఏంట గొడవ? పద వెళ్ళి చూద్దాం. ఇందులో నా తప్పేం లేదు సార్, నేను డ్రెస్సులు జాగ్రత్తగానే తెస్తున్నాను. ఇంకేం చెప్పుకో, చూసుకోకుండా డ్రెస్ మీద టీ పోసాడు. రా, నువ్వేంటి? సార్ నా తప్పేం లేదు సార్, వీడే అడుగా వచ్చాడు. ఛే, డైరెక్టర్ గారు ఏదో పొరపాటు జరిగింది అంటున్నారు కదా, ముందు ఆ షూటింగ్ ఎలా జరగాలో అదో ఆలోచించండి. ప్రొడ్యూసర్ గారు, మీరేం చేస్తారో నాకు సంబంధం లేదు, అరగంటలో డ్రెస్ రెడీ అయ్యి రావాలి, లేదంటే షూటింగ్ ప్యాకప్ చెప్పేస్తాను. డ్రెస్ వచ్చాకే షూటింగ్. 1 మినిట్ సార్. సారీ కాంచనమాల, డ్రెస్ కొంచెం, దానికి ప్యాకప్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆ కాస్ట్యూమ్ కొంచెం పాడైందమ్మా. మీరేం కంగారు పడకండి సార్, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఓకేనమ్మా. యూజ్లెస్ ఫెలోని యూజ్లెస్ ఫెలో, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. వెళ్ళు. చాలా బాగుంది కాంచనమాల, ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. చాలా తెలివిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశావు. నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే షూటింగ్ ప్యాకప్ చెప్పాల్సి వచ్చేది. నువ్వు సూపర్ అమ్మా. కష్టం విలువ, డబ్బు విలువ నాకు తెలుసు సార్. షూట్ స్టార్ట్ చేద్దాం. యా యా, గో ఫర్ టేక్. రెడీ కెమెరా, మీరు రెడీ కదా? ఆ రెడీ సార్. సెట్టింగ్ అంత ఓకేనా? మేడంకి డైలాగ్ చెప్పమ్మా. డైలాగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేడం. ఏమ్మా, డైలాగ్ ఓకేనా? డైలాగ్ ఓకే సార్. ఓకే, ఇక్కడ ఓకేగా? ఓకే మేడం. యా, రెడీ సార్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. నమస్తే మేడం, ప్లీజ్ కూర్చోండి. కాన్సెప్ట్ చెప్పండి మేడం. ఓపెన్ చేస్తే ఒక రిచ్ స్టేజ్ మీద 4 క్లాసికల్ డాన్సెస్ ఉంటారు. అయితే డైరెక్టర్ మీరు తెల్లగా ఉన్నారని మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని అందులో మెయిన్ డాన్సర్గా నిలబెడతారు. ఓకే. అయితే మీ ఫ్రెండ్స్ కొంచెం నల్లగా ఉన్నారని చెప్పి వాళ్ళని బ్యాక్ డాన్సర్స్గా నిలబెడతారు. అయితే అందులో ఒక అమ్మాయి, అబ్బా నేనేంటి ఇంత నల్లగా ఉన్నానని చెప్పి బాగా హర్ట్ అయిపోయి బాగా ఫీల్ అయిపోతుంటుంది. అప్పుడు మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడు, 30 రోజుల్లో నీ ఫేస్ తెల్లగా హీరోయిన్లా అయిపోతుందని చెప్పి మీరంటారు. అంతే, అప్పుడు మీరు మళ్ళీ కెమెరా వైపు చూసి మీరు కూడా ఈ క్రీమ్ వాడండి, తెల్లగా మారండి అని ఒక సజెషన్ చెప్తారు. ఇది మేడం కాన్సెప్ట్. ఏంటి మేడం అలా నవ్వారు? ఏం లేదు, నాకు చిన్న డౌట్ అడగచ్చా? అడగండి. నేను తెల్లగా లేకపోయినా అందంగా ఉన్నాననే కదా ప్రేక్షకులు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నిజమే అనుకోండి, కాకపోతే మార్కెట్లో చాలా మంది అమ్మాయిలు చాలా ఫేర్గా ఉండాలని ఫీల్ అవుతుంటారు కదా.
వాళ్ళల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఫీల్ అయ్యేలా చేస్తుంది మీలాంటి కార్పొరేట్ కంపెనీలు. తెల్లగా ఉండాలి, జీరో సైజ్ ఉండాలి, అలా ఉంటేనే బ్యూటీ అని అమ్మాయిల్ని డిమోన్స్ట్రేట్ చేస్తున్నారు. మీ ప్రకటనల మాయలో పడి అదే నిజమనుకుని ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళని వాళ్లే తక్కువ చేసుకుని వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అందం అంటే మంచి మనసు, చూసే కంటికి ఆనందాన్ని చూడని మనసుకి హాయినిచ్చేదే నిజమైన అందం. మీరు ప్రకృతిని ఎప్పుడైనా చూసారా? చూశాను మేడం. ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. యు రైట్, ఎన్నో రంగుల కలయిక ప్రకృతి. అన్ని రంగుల్లోనూ అందంగా కనపడుతుంది ప్రకృతి. స్త్రీ రెండు ఒకటే. కంటికి కాటుకందం, అది నలుపే. పుణ్యస్త్రీ వేసుకునే నల్ల పూసలు నలుపే, అది సౌభాగ్యానికి చిహ్నం. దిష్టి తగలకుండా చిన్నపిల్లలకి నల్ల చుక్క పెడతారు, అది వాళ్ళకి రక్ష. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బుగ్గన నల్ల చుక్క పెడతారు, అదే వాళ్ళకి అందం. తెల్లదనం గొప్పది అని చెప్పడానికి నల్లతనాన్ని అవమానించకూడదు. నేను మీ యాడ్ చేస్తే నల్లగా ఉన్న వాళ్ళందరినీ తక్కువ చేసిందని అవుతాను, అది నాకు ఇష్టం లేదు. అది కాదు మేడం. సారీ. థ్యాంక్ యూ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి. కాంచన, కాఫీ. నువ్వు అందరిలో ఎందుకు ఆలోచించా? నా జీవితం అందరిలా మొదలవ్వలేదు. కష్టం వచ్చినా బాధ కలిగినా నన్ను నేనే ఓదార్చుకున్నాను, నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అందుకే నేను నాలాగే ఆలోచిస్తాను, నాకంటూ ఉన్నది నేనే. అది ఒకప్పుడు కదరా, ఇప్పుడు నీకేం తక్కువ? నీకు అన్నీ ఉన్నాయి. నా అన్న వాళ్ళు దగ్గర లేనప్పుడు అన్నీ ఉన్నా లేనట్టే అక్క. ఏదో ఒకరోజు నీ వాళ్ళు నీకు దగ్గర అవుతారా? ఆ నమ్మకం నీకుండబట్టే కదా వాళ్ల కోసం ఓ డ్రీమ్ హౌస్ కట్టాలనుకుంటున్నావు. నువ్వు ఆ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ఒప్పుకుంటే నీకు చాలా డబ్బు వచ్చేది. ఆ డబ్బు నీ ఇంటికి ఉపయోగపడేది కదా కాంచన. నా కళ నిజం చేసుకోవడానికి ఎవరి కళనో కించపరచడం కరెక్ట్ కాదక్క. నేను సంపాదించే డబ్బుతో 10 మందికి మంచి జరిగే ఓ పని చేయాలనుకుంటున్నాను. అది నెరవేరాలంటే నేను తీసుకునే ప్రతి రూపాయిలో నీతి నిజాయితీలు ఉండాలక్క. అప్పుడే నా ఆశయానికి ఓ అర్థం ఉంటుంది. మంచి చేయాలనుకునే వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు కాంచన. ప్రతి రూపాయిలో నిజాయితీని వెతుక్కునే నువ్వు నిజంగా ఆ దేవుడి ప్రతిరూపాన్ని వేరా. నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది కాంచన. నమస్తే మేడం. ఏంటి తనతో ఫోటో షూట్ చేస్తున్నారు? మీరు రావడం లేట్ అయిందని. అయితే చేసేస్తారా?
నేనొచ్చేంతవరకు వెయిట్ చేయాలి లేదా నాకు కాల్ చేయాలి? మీకు చాలాసార్లు కాల్ చేశాను మేడం. కాంచనమాలలా నేను ఖాళీగా ఉన్నాననుకున్నారా? చెప్పిన టైం కన్నా ముందు రావడానికి. నేను ఫుల్ బిజీ, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. ఓ 10 మినిట్స్ వెయిట్ చేయండి మేడం, కాంచనమాల గారి ఫోటోషూట్ అయిపోతుంది. 10 మినిట్స్ కాదు కదా, 1 సెకండ్ కూడా వెయిట్ చేయను. అది కాదు మేడం. అసలు నాకు ఇచ్చిన టైంలో నా పర్మిషన్ లేకుండా తనతో షూట్ చేయడానికి మీకెంత ధైర్యం? కాంచనమాల స్టార్ట్ చేయమని చెప్పిందా? లేదు మేడం, టైం వేస్ట్ అవుతుందని మీరు రిక్వెస్ట్ చేస్తేనే తను ఓకే అన్నారు. మీరు రిక్వెస్ట్ చేస్తే మాత్రం తనెలా ఓకే అంటుంది? వేరే వాళ్ళ టైం వాడుకోవడానికి కామన్ సెన్స్ కూడా లేదా తనకి? ప్లీజ్ గొడవ చేయకండి మేడం. ఈ గొడవకి కారణం కాంచనమాల. ఇమ్మీడియట్ గా తన ఫోటోషూట్ స్టాప్ చేసి నాతో స్టార్ట్ చేయండి. లేదంటే టోటల్ గా మీ షూటే ఆగిపోతుంది. నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసు కదా. ఒక్క కాల్ చేశానంటే మీరెవ్వరూ ఇండస్ట్రీలో ఉండరు. జాగ్రత్త మేడం. ప్లీజ్ 1 మినిట్ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం, నివేద గారు వచ్చారు, ఆవిడ అరుస్తున్నారు మేడం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి మేడం, ఆవిడ వరకు ఫినిష్ చేసేస్తాం. ప్లీజ్ మేడం. అక్క సరేరా. ఓకే థ్యాంక్ యూ మేడం. రెడీ గో. 1 2 3 1 2 3 1 2 3 1 2 కట్. సార్ సార్ ఈ షాట్ మళ్ళీ టేక్ చేద్దాం సార్, లాస్ట్ స్టెప్ కొంచెం నార్మల్గా ఉంది, చేంజ్ చేద్దాం సార్. అమ్మాయి ఇలారా ఆ స్టెప్ ఒకసారి సార్కు చూపించు. కాంచనమాల మాస్టర్ సార్ ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. ఓకే సార్. లేదు లేదు. హాయ్ హాయ్ గౌతమ్ గారు. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. గొడుగు మీరేంటి ఇక్కడ? నా షూట్ పక్క ఫ్లోర్లోనే జరుగుతోంది. ఓ అవునా, మీ గెటప్ బాగుంది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. ఎస్ మ్యామ్. వీళ్ళందరితో తీయడానికి నేను కాంచనమాలనే కాదు, సో నాకు ఫోటో సోలోగా తీయాలి ప్లీజ్. ఓకే మ్యామ్. గ్రీష్మజీ ఆప్ తోడ బాహా జాయే ప్లీజ్, ఆప్ భీ జాయే సనాజీ. గో. సారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నీ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే. సబ్జెక్ట్ ఏంటి? ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంతసేపు ఫ్యామిలీ సబ్జెక్ట్సేనా? డైట్ మెయింటైన్ చేస్తూ జీరో సైజ్కి వచ్చి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. కమర్షియల్ ఫిలిమ్స్, కమర్షియల్ ఫిలిమ్స్ కూడా మీకు చాలా యాప్ట్ అవుతాయి. ఎందుకు అందరూ అలా ఆలోచిస్తారు? హీరోయిన్ అంటే గ్లామర్, జీరో సైజ్, ఇదేనా? ఏ కొంచెం ఒళ్ళు ఉండకూడదా? గ్లామర్ ఇంపార్టెంటా? పర్ఫార్మెన్స్ అవసరం లేదా? ఆ ముంబై యాడ్ వాళ్ళు అంతే, తెల్లగా ఉంటేనే అందం అంటారు. ప్రపంచాన్ని కళ్ళతోనే కాదు మనసుతో కూడా చూడాలి. కాంచనమాల కూల్ కూల్, నేనేదో సరదాగా అన్నాను, దానికే ఇంత సీరియస్ అవ్వాలా? సలహాలు ఇచ్చే ముందు ఎదుటి వాళ్ళ మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే కూల్, నా మాట నిన్ను బాధ పెట్టుంటే. ఐ యామ్ వెరీ సారీ. లేదు గౌతమ్ గారు, నేనే మీకు సారీ చెప్పాలి.
అనవసరంగా ఎమోషనల్ అయ్యాను. సారీ. ఇట్స్ ఓకే. మేడం షార్ట్ రెడీ. ఓకే బాయ్. బాయ్. ఏంటి దాంతో మీటింగ్ పెట్టావు? నివేద గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అడ్డమైన వారికి నేను రెస్పెక్ట్ ఇవ్వను. షీఈస్ అ కో స్టార్. కాంచనమాలతో కలిసి సినిమా చేసిన దగ్గర నుంచి నీ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. సక్సెస్ అంతా కాంచనమాల దగ్గర ఉందని ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు? ఐ నో ఎవ్రీథింగ్. ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నీకెందుకు నచ్చట్లేదు నాకు అర్థమైంది. దీని దగ్గరే ఉందిలే సక్సెస్ అంతా కాంచనమాల దగ్గర ఉందని ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? స్టాప్ ఇట్. సి లవ్ చేయమని వెంట పడింది నేను కాదు నువ్వు. అది మర్చిపోకు. నీది ప్రేమ కాదు అట్రాక్షన్. నువ్వు ఇష్టపడింది నీకు దక్కాలి. అరే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో ఆలోచనలతో నీకు అవసరం లేదు. హే గౌతమ్ నువ్వు పాస్ట్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ మాటలు నీ బిహేవియర్ నా నుంచి నిన్ను దూరం చేస్తున్నాయి. హరి నువ్వేదేదో ఊహించుకొని అదే నిజం అనుకుంటే ఐఎమ్ సారీ నేనేం చేయలేను. బాయ్. ఫోటోషూట్లో నివేద చేసిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆలోచించేది నివేద గురించి కాదక్కా. మరి నా మనసులో పదిలంగా ఉన్న గతం తాలూకు జ్ఞాపకాల గురించి.